అందరికీ నమస్కారం ముఖ్యంగా మనందరికీ కూడా ఒక నిమిషం ఆగిపోయే సిచ్యువేషన్ అబ్దుల్ సలాం గారి కుటుంబం నంద్యాలలో మూడు రోజుల క్రితం అందరూ కూడా వెళ్ళి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చూస్తూ ఉంటే ఒక నిమిషం ఒక నిమిషం మనం ఎక్కడున్నాం ఇంకా ఏ కాలంలో ఉన్నామన్న సంఘటన అయితే గుర్తొస్తుంది ఎందుకంటే ఆయన ఒక సెల్ఫీ వీడియో తీసుకొని సాక్షాత్తు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ వేధింపులు తట్టుకోలేకనే అని చెప్పి ఒక సిఐ పేరు అదేవిధంగా ఒక హెడ్ కానిస్టేబుల్ పేరు చెప్పి నా కుటుంబంతో సహా నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఆయన అత్యంత దయనీయంగా ఆ పిల్లల్ని ట్రాక్కి వాళ్ళ కాళ్ళు కూడా ట్రాక్కి కట్టేసి ఒకవేళ ఇన్ కేసు ఆ పిల్లలు కనుక బయటికి వెళ్ళిపోతే రేపు పొద్దున్న వాళ్ళు బతికితే మళ్ళీ ఇదే పోలీసుల చేత వాళ్ళు వేధింపబడతారేమని భయంతో భార్య ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా చిన్న పిల్లలు ఏడు సంవత్సరాల పిల్ల ఒక బాబు ఒకడు ఇంకొక అబ్బాయి అది కూడా పన్నెండు సంవత్సరాలు అనుకుంటా ఐ థింక్ సో అంటే వాళ్ళని అంత చిన్న పిల్లలతో సైతం వాళ్ళ కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకొని మేము పలానా పోలీసులు వేధింపుల కారణంగానే మేము ఆత్మహత్య చేసుకున్నామని చెప్తా ఉంటే ప్రభుత్వానికి సిగ్గు అనిపించట్లేదా నేను అడుగుతున్నా ఎందుకంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలందరూ కూడా మాకు వేశారు మైనార్టీలు మాకు ఓట్లు వేశారు వాళ్ళు ఉద్ధరించేస్తున్నామని చెప్పి పద్దెనిమిది కా పద్దెనిమిది నెలల కాలంగా ఓకంపుడు ప్రసంగాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆ వెనకతుల మైనార్టీ లీడర్లు కానీ ఆ వెనకాతులన్న మహిళా లీడర్లు కానీ సిగ్గుపడాల్సిన విషయం మళ్ళీ పైగా ప్రజల ముందుకు వచ్చి వాళ్ళ దగ్గర గురి మేము ఇంత న్యాయం చేసేసామో అంత న్యాయం చేసామో మాట్లాడడానికి సిగ్గు అనిపించట్లేదా ఎందుకు ఈ మాట ఇంత స్పష్టంగా మేము చెప్పగలుగుతున్నాం అంటే ఒక సాధారణ ఒక బంగారం షాపులో పనిచేసే అతను ఒక మధ్యతరగతి కుటుంబీకుడు నవంబరు నాకు తెలిసి నవంబర్ సెవెంత్ని జరిగిన ఒక సిచ్యువేషన్లో అంటే రెండు వేల పంతొమ్మిది నవంబర్ సెవెంత్ జరిగిన ఒక దొంగతనం విషయంలో వాళ్ళు తప్పు లేకపోయినప్పటికీ కూడా అక్కడ అతన్ని హింసించి అరెస్ట్ చేసి అతన్నే కాకుండా వాళ్ళ భార్యను కూడా పదే పదే పోలీస్ స్టేషన్లకు పిలిచి పోలీస్ స్టేషన్కి పిలవడమే కాకుండా వాళ్ళని వేధించడం అన్నమాట అంటే మీరే చేశారు మీరే చేశారు మీరే చేశారని పదే పదే ఉంచి నలభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టి అతన్ని మానసికంగా శారీరకంగా హింసించి అయినప్పటికీ కూడా ఇంకా కక్ష తీరకుండా ఆ ఆ కుటుంబాన్ని అంతటిని కూడా వేధించటం ఆఖరికి రికవరీ పేరు మీద ఆటో నడుపుకుని ఉండే ఒక వ్యక్తి తాలూకా భార్య మెల్లో గొలుసులు కానీ అలౌకి తులాల బంగారాన్ని కూడా రికవరీ నిమిత్తం పోలీసులు తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంటే ఇంత నీచమైన పరిస్థితి ఏ రాష్ట్రంలోనే ఉంటుందా నేను అడుగుతున్నా అంటే ఇంత అత్యంత దయనీయంగా చనిపోయిన తర్వాత చనిపోయారు నలుగురు కుటుంబ సభ్యులు చనిపోయారు చనిపోయిన తర్వాత అస్సలు తిని సినిమాకి తెరలేచింది ఏంటి ఆ సినిమా అంటే అర్జెంటు అర్జెంటుగా హోమ్ మినిస్టర్ గారు డీజీపీ గారు గౌతమ్ సవాంగ్ గారు సవాంగన్న గౌతమ్ సవాంగన్న గారు అందరూ కలిపి బయటకు వచ్చేసి ఇమ్మీడియట్గా మేము సీఏని అరెస్ట్ చేస్తున్నాము హెడ్ కానిస్టేబుల్ని అరెస్ట్ చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగిపోవాలని చెప్పి అప్పటికప్పుడు అమాయకులైన ముస్లిం మైనార్టీ లీడర్లు కొంతమందికి బయటకు తీసుకొచ్చి జగన్ అన్న మాకు న్యాయం చేస్తారు మేము హర్షం ప్రకటిస్తున్నామని చెప్పి మాట్లాడిన సందర్భం కూడా గుర్తు చేస్తున్నాం ఈరోజు అరెస్ట్ చేసిన తర్వాత ముస్లిం మైనార్టీలకు మేము అండగా ఉంటామని చెప్పి సాక్షాత్తు హోమ్ మినిస్టర్ బయటకు వచ్చి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చనిపోవడానికి కారణమైన సీఏని మేము అరెస్ట్ చేశాము జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పీడ్గా స్పందించారు కాబట్టి ఇలా అరెస్ట్ కూడా చేయగలిగామని చెప్పి చెప్పాను హోంమంత్రికి నేను ఒకటే అడుగుతున్నా నిజమే బాగా స్పీడ్గా స్పందించారు అరెస్ట్ చేయడానికి కాదు తిరిగి వాళ్ళకి బెయిల్ పెంచడానికి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఏంటండి ఒక నలుగురు ఆత్మహత్యకు కారణమై మూడు వందల ఆరు సెక్షన్ మీరు గనక ఎఫ్ఐఆర్లో పెట్టుంటే ఎట్టి పరిస్థితుల్లోని బెయిల్ రాదు అటువంటిది బెయిల్ వచ్చింది అంటే అసలు మీరు ఏ సెక్షన్లో పెట్టారో ఒకసారి ప్రజలు కూడా చెప్పాలి నలుగురు ఆత్మహత్యకు ఒక కుటుంబం నలుగురు ఆత్మహత్యకి కారణమైన ఒక సిఐకి ఒక హెడ్ కానిస్టేబుల్కి ట్వెల్వ్ అవర్స్ గడవక ముందే వాళ్ళు సుమారుగా యాభై రోజులు నరక యాతన పడ్డారు వాళ్ళు చనిపోవడానికే ప్ర పట్టిన గంటలు ఇరవై నాలుగు అంటే ప్రిపరేషన్కి ఇరవై నాలుగు గంటలు పట్టు ఉంటుంది వాళ్ళు సెల్ఫీ వీడియో అంటే ఏడుస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు వాళ్ళ బాధకి కూడా ఎక్కడ కూడా పరిష్కారం లేకుండా వితిన్ ట్వెల్వ్ అవర్స్లో నీ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా తిరిగి బెయిల్ వచ్చేసిన తర్వాత అప్పుడు నీతి కబుర్లు వచ్చినాయి ఏంటి ఇంత తొందరగా ఎందుకు బెయిల్ వచ్చేసిందని ప్రజలందరూ మాట్లాడుకుంటా ఉంటే అప్పుడు వచ్చింది మళ్ళీ వాళ్ళకి మళ్ళీ తిరిగి ఏమనుకున్నారు మళ్ళీ వెంటనే ఎస్పీ సాక్షాత్తు ఎస్పీ ఏమంటారంటే ఈ బెయిల్ ఎందుకు వచ్చిందని చెప్పి మళ్ళీ బెయిల్ పిటిషన్ మీద మేము పిటిషన్ వేస్తాము అంటున్నారు అసలు అక్కడే మీరు సక్రమంగా మీరు అన్నీ కూడా ప్రొడ్యూస్ చేసి ఉంటే ఎందుకు ఆ రోజు అరెస్ట్ బెయిల్ వస్తుంది మీ సిఐకి మీ హెడ్ కానిస్టేబుల్కి ఇందులోని ప్రభుత్వ తాలూకా కుట్ర లేదా ప్రభుత్వ తాలూకా కుట్ర ఉందో లేదో ఇప్పుడు మైనార్టీ సోదరులకి కుటుంబ సభ్యులకి ఎవరు చెప్తారు అంటే ఒక మైనార్టీ సామాజిక వర్గంలో సామాన్యంగా బతికే ఒక మనిషికి కూడా పోలీసు వ్యవస్థ నుంచి రక్షణ లేకుండా పోయింది అని చెప్పడానికి ఈరోజు ఇది ఒక తార్కాను ఎంతో మంది ఉన్నారు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు నేను ఎందుకంటే నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే నలుగురు ఆత్మహత్యకి కారణమైన వాళ్ళకి పన్నెండు గంటల బెయిల్ వచ్చింది అమరావతి రైతులు మాకు న్యాయం జరగాలి అని చెప్పి రైతులందరూ రోడ్ల మీదకి వస్తే వాళ్ళకి బేడీలేసి పంతొమ్మిది రోజులుగా ఈరోజు జైల్లో పెట్టారు వాళ్ళు ఎవరిని చంపలేదే వాళ్ళు ఎవరిని చంపడానికి ప్రేరేపించలేదే సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడితే తీసుకెళ్లి అరెస్ట్ చేసి నాలుగేసి రోజులు ఐదేసి రోజులు పదేసి రోజులు పెడతారు వాళ్ళు ఎవరైనా హత్య చేశారా అంటే వీళ్ళ రాజన్న రాజ్యాంగంలో హత్యలు ఆత్మహత్యలు ప్రేరేపించడం కన్నా పెద్ద తప్పులు ఏమైనా ఉన్నాయంటే సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయడం వీళ్ళకి అన్ని సెక్షన్లు ఉపయోగించి జైలు జైల్లో పెట్టిస్తున్నారు ఎవడో ఎక్కడో ఎ ఎవరినో చంపేస్తే దానికి కొల్లు రవీంద్ర గారిని ఆపాదించి సుమారుగా యాభై రెండు రోజులు జైల్లో పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది మరి నలుగురు ఆత్మహత్యకి కారణమైన నీ సీఐని హెడ్ కానిస్టేబుల్ని ఎన్ని రోజులు ఉంచాలని ప్రజలను అడిగితే కనుక నీకు కరెక్ట్ సమాధానం వస్తుంది అటువంటిది పక్కన పెట్టి ఈరోజు ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తామంటే నలుగురు వెళ్ళారటండి మంత్రులు నలుగురు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మీకు న్యాయం జరిగి అంటే చనిపోయిన వాళ్ళు బయటకు తీసుకురాగలరా నలభై రెండు నలభై రెండు రోజుల పాటు గాడిదలు కాసారా నేను అడుగుతున్నాను అక్కడ మంత్రులు ఏమనుకోవద్దు ముస్లిం మైనార్టీస్ మంత్రులను అడుగుతున్నాను నేను ఈరోజు ముస్లిం మంత్రులను అడుగుతున్నా నలభై రెండు రోజుల పాటు నీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తిని పోలీసులు ఇంతలా వేధిస్తుంటే కుటుంబాన్ని ఇంతలా వేధిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు ఈరోజు సడన్ నలుగురు చనిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి సానుభూతిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించడానికి సిగ్గు అనిపించట్లేదా బాధ అనిపించట్లేదా పైగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే స్పందించి పాతిక లక్షల రూపాయలు ఇస్తానన్నారు ఆ కుటుంబం ఏమన్నారు మీకు రాలేదో మళ్ళీ గుర్తు చేస్తున్నా నాకున్నది ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు కూడా అమ్మేసి ఆ పాతిక లక్షలు కూడా నేను మీకు తిరిగిస్తాను గవర్నమెంట్కి వాళ్ళకి జైల్లో పెట్టండి ఆ సిఐని హెడ్ కానిస్టేబుల్ని అని ఒక తల్లి కొడుకుని కోల్పోయి కోడల్ని కోల్పోయి మనవడిని మనవరాలని కోల్పోయిన ఒక తల్లి ఆక్రందనగా వాళ్ళకి చెప్తే నోర్లు మూసుకొని వెనక్కి వచ్చారు సిగ్గు సిగ్గుండాలి నిజంగా మహిళా కమిషన్ గారు ఎక్కడ ఏమీ జరిగినా నేను వాలిపోతాను జగన్ అందరికీ కూడా అన్నయ్య చిన్న మన మేనమామ మరి నేను అదే జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను నీ చెల్లి మైనార్టీ చెల్లి చనిపోయిందయ్యా నీ మైనార్టీ చెల్లితో పాటు మైనార్టీ నీ మే మీ నే మేనలుడు మేనమామ మేనకోడలు కూడా చనిపోయింది ఈరోజు నువ్వు మేనమామ అయితే వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలని ఈరోజు చూస్తున్నావు ఈరోజు అటువంటిది పోయి దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడట్లే ఎంత నిజంగా ని నికృష్టమైన గవర్నమెంట్ అంటేనండి ఇది నలుగురు ఒకే కుటుంబంలో పోలీసుల వేధింపు వల్ల ఆత్మహత్య జరిగిపోతే ముఖ్యమంత్రి బయటకు వచ్చి కనీసం సంతాపంగా కూడా ఒక్క మాట మాట్లాడకుండా డబ్బులతో దేన్నైనా సాధించవచ్చు అని చెప్పి పాతిక లక్షల మొహాల మీద విసురుతున్నారంటే వీళ్ళని ఏమనుకోవాలి రీసెంట్గా గాసువాకలో కూడా ఒక అమ్మాయి పీక కోస్తే పది లక్షల రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చేసారు ఏమైందో కూడా తెలియదు తర్వాత సేమ్ ఇది కూడా నలుగురు ఆత్మహత్య చేసుకుంటే ఇలాగే జరుగుతుంది కానీ ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకి ఒక ప్రభుత్వానికి ఇలా చేస్తున్నారని తప్పు చూపించిన వెంటనే నాన్ అవైలబుల్ కేసులు వస్తాయి నేను పోలీసులను ఒకటే అడుగుతున్నాను నిజంగా మూడు త్రీ నాట్ సిక్స్ కనుక మీరు పెట్టుంటే ఎందుకు బెయిల్ వచ్చింది దానికి మీరు ఏం చేస్తున్నారు బెయిల్ వస్తుంటే మీరేం చేస్తున్నారు కనీసం జడ్జికి చెప్పాల్సిన అవసరం కూడా లేదా మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదా నేను అడుగుతున్నాను ఈరోజు వీలే కాదండి ఎంతోమంది ఈరోజు బయటకు చెప్పుకోలేక ఎంతోమంది ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి మహిళా కమిషన్ గారు మాట్లాడితే నేను ఎలా వచ్చేస్తాను ఎలా వచ్చేస్తాను మహిళా ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీలో ఏం మాట్లాడారండి జగన్మోహన్ రెడ్డి మా అందరికీ అన్న రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరికీ అన్న పిల్లలందరికీ మేనమామ మరి అన్న స్పందించడే మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు ఒక ముస్లిం మైనార్టీకి సంబంధించిన మహిళ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుందమ్మా హోమ్ మినిస్టర్ గారు దీనికైనా స్పందించండి ఇక్కడ ఇక్కడ కూడా జగన్ స్తోత్రమేనా నాకు అర్థం కాదు ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారా సిగ్గుందా అసలు ఆ మాట మాట్లాడడానికి ఎంతకాలం మీ తాలూకా అరాచకత్వంతో మీ తాలూకా అసమర్థతతో ఎంతమంది ప్రజల ప్రాణాలని మీరు బలుకుంటారో మాకైతే అర్థం కావట్లేదు ఇమీడియట్ అంటే ఇమీడియట్గా మేము అడిగేది ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోని ఆ సిఐకి అదేవిధంగా మీకు ఇంకో విషయం చెప్పాలి ఎవరైతే ఈ గంగిశెట్టి శ్రీధర్ అతను బంగారం షాప్ తాలూకా యజమాని అంటే కొన్ని కొన్ని అనుమానాలకు తావిస్తున్నాం తావిస్తున్నారు కాబట్టి చెప్తున్నాం మేము కూడా ఆ స్నేహితు ఎవరైతే గంగిశెట్టి శ్రీధర్ బంగారం షాప్ యజమాని ఎమ్మెల్యే శిల్పా రవి కిషోర్ రెడ్డి గారు ప్రధాన అనుచరుడు అవునండి నాకు అర్థం కాదు ఒక బంగారు మామూలుగా మనం ఇంట్లో ఉంటేనే నాలుగు సీసీ కెమెరాలు నాలుగు వేపులో పెట్టుకుంటాం ఒక బంగారం షాప్ నడిపేవాడు నాలుగు సీసీ కెమెరాలు పెట్టుకోడండి సీసీ కెమెరాలో ఉన్న వాళ్ళు పక్కన పెట్టేసి అమాయకుడైన ఈ సలాం గారిని ఎందుకు ఇంతలా ఇరికించారు ఏంటి మీకు ఆ కక్ష అంటే ఒక ముస్లిం మైనారిటీ వాళ్ళు ఎవరు ఏమీ చేయలేరు గట్టిగా మాట్లాడలేరు వాళ్ళ అమాయకులు అన్న ఒకే ఒక ఉద్దేశంతోనే కదా ఆట్లాడుకుని ఈరోజు ఆ కుటుంబాన్ని అంతటిని బల తీసుకున్నారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆ సిఐని అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ని రక్షించే బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా తీసుకున్నారు కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఒక కుటుంబం తాలూకా ఉసిరి గవర్నమెంట్ మీద పడకూడదు అని ఉంటే కనుక ఇమీడియట్గా వాళ్ళకి జైల్లో పెట్టించాలి తగిన న్యాయం ఆ కుటుంబానికి జరిగేలా చూడాలి ఆ ఒక వృద్ధ మహిళ కుటుంబాన్ని అంతటినీ పోగొట్టుకున్న ఆవిడికి న్యాయం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మహిళా కమిషన్ ముట్టడి ఎప్పుడో జరగాలి కంపల్సరీగా ఇప్పుడు ఈ విషయంలో కనుక న్యాయం జరగకపోతే కంపల్సరీ మహిళా కమిషన్ ముట్టడి చేస్తాం ఇంకొక విషయం చెప్తున్నాం ఇన్ని రోజులు కోవిడ్ ఉంది అలా ఉంది ఇలా ఉంది కాబట్టి బయటకు వస్తే కోవిడ్ కేసులు పెడతారని మీరు అనుకుంటున్నారు కాబట్టి కానీ మీరు చేస్తున్న ర్యాలీల కన్నా మేము న్యాయం కోసం చేసే ర్యాలీ చాలా తక్కువే న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాం కంపల్సరీ కమిషన్ మహిళా కమిషన్ కళ్ళు తెరిచేటంత వరకు మా పోరాటం సాగుతూ ఉంటుంది అదే నేను అంటున్నా త్రీ నాట్ సిక్స్ పెట్టిన తర్వాత త్రీ నాట్ సిక్స్ పెట్టేం కాబట్టి బెయిల్ ఎట్టి పరిస్థితుల్లోనే రాకూడదు కాబట్టి మేము తర్వాత అప్పీల్కి వెళ్తామని చెప్తే సిగ్గుండాలి నిజంగా సారీ టు సే ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము ఎత్తు చూపడం కాదు మీ డిపార్ట్మెంట్ వాళ్ళని మీరు కాపాడుకోవాలి అనుకోవటంలో తప్పులేదు కానీ అక్కడ నలుగురు ప్రాణాలు కనిపించట్లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకే నేను అడుగుతున్నా మరి విచారణ ఏమీ రాకుండా విదిన్ ట్వెల్వ్ అవర్స్లోనే విచారణ అయిపోయింది అన్నీ అయిపోయినాయి అయినా సూసైడ్ విట్నెస్ ఉంది సెల్ఫీ విట్నెస్ సూసైడ్ నోట్ ఉంది సో అంతకు మించి ఎవిడెన్స్ ఇంకేముంటుంది ఆ సూసైడ్కి ప్రోద్బలించే అంటే ప్రోత్సహించే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి త్రీ నాట్ సిక్సే చెప్తుంది అందులో మరి ఎందుకు బయలు వచ్చింది ఆ విషయం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాదు హోమ్ మినిస్టర్ గారు చెప్పాలి బయటకు వచ్చి జగన్ స్తోత్రం చేస్తుంటుంది కదా ఆవిడ వస్తే మనం వచ్చి బయటకు చెప్పానండి మాటలు మాట్లాడుమండి ఒక్కొక్కరిదో ఒక్కొక్కలా కొట్టుకుంటుంది ఒకళ్ళదేమో కాయరాజా కాయ అంటుంది ఒకళ్ళది ఇంకొకరిదేమో భూములు ఏమైపోతున్నాయని కొట్టుకుంటుంది ఒకళ్ళదే ఇంకొకరేమో ఇసుక 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 అని ఇంకొకరిది కొట్టుకుంటుంది ఏం చెప్తాం అందరిది ఒకలా కొట్టుకుంటే బాగుండు ఇంకొకరిది కూడా కొట్టుకుంటుంది గుట్కా 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 అని